नमस्ते डीएन5 न्यूज के स्वागत मुंदुगा मुख्यांशालु चीराल मंडलं गौनिवारीपालंलो जगनन्न सुरक्षा कार्यक्रमं हाजरैन वैसीपी इंचार्ज करण वेंकटेश वालंटीर व्यवस्थपै पवन कल्याण व्याख्यलकु निरसनगा चीराललो वालंटीर्ल आध्वर्यंलो पवन चित्रपटं दग्धं टीडीपी जातीय प्रधान कार्यदर्शि लोकेश युवगडं पादयात्र 2000 किलोमीटर्लु पूर्ति चेसुकुन्न संदर्भंगा चीरालालो रवि यूत् आध्वर्यंलो अन्नदानं चीराल 23वा वार्डुलो ड्रैनेज निर्माणानिकि भूमि पूज चेसिन कौन्सिलर् अप्पल अरुण वैसीपी नेतलु पवन कल्याण चित्रपटानि दग्धं चेसिन चीराल गडियार स्तंभं सेंटर्नु पसुपु नीळ्ळतो शुद्धि चेसिन जनसेन वीर महिळलु चीराल मंडलं गविनिवारीपालंलो मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी राष्ट्र व्याप्तंगा चेपट्टिन जगनन्न सुरक्षा कार्यक्रमंलो वैसीपी इंचार्ज करण वेंकटेश मात्लाडारु ई सचिवालयं परिधिलो 2050 మందికి ఈ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు తెలిపారు రెండో సచివాలయంలో సిమెంట్ రోడ్లు గ్రావెల్ రోడ్లు కరెంటు స్తంభాలు కమ్యూనిటీ టాయిలెట్స్ 70 లక్షల రూపాయలతో గవినివారిపాలెంలో అభివృద్ధి పనులు చేయడం ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తికి సాధ్యమైందన్నారు 2024లో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడానికి మళ్ళీ జగన్ను సీఎం చేయడం కోసం పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఎంపీడీఓ నేతాజీ ఎంఆర్ఓ ప్రభాకర్ రావు అగ్రికల్చర్ ఆఫీసర్ సత్తార్ ఏపీఎం సుబ్బారావు అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి పాల్గొన్నారు మనకి ఈ రోజు నిన్న గవినవర్ పాలనలో మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు వారందరూ కూడా చెప్తా ఉన్నారు ఆరో స్థానంలో నిలిచింది సర్వీసెస్ కూడా యాక్టివేట్ చేసి దాంట్లో అదే విధంగా మన దగ్గర కూడా మన బాపట్ల జిల్లాలో కూడా ఇంత ముందు సచివాలయ వ్యవస్థ లేదు మన మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం సరే ఆ రోజు ఉన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఆ రోజు ఉన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని సమస్యలు అప్పటి నుంచి పెండింగ్ ఉంటా ఉన్నాయి ఇప్పుడైతే అన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత సచివాలయ పరిధిలో ఉన్న సమస్యలు కూడా అక్కడే పరిష్కరిస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా అది వినియోగించుకోవాల్సిన అంటే ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా వార్డు డెవలప్మెంట్ లోకి వచ్చేదానికి అందరు కూడా సహకరించుకోండి ప్రతి ఒక్కరికి కూడా కులమతాలకి ప్రాంతాలకి అదేవిధంగా పార్టీలకి అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుని మన చీరాల ప్రాంతాన్ని అభివృద్ధిలో నడిపించుకోవడానికి మా వంతు కృషిగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా మీరు కూడా మాతో పాటు భాగస్వామవుతారని ఆశిస్తూ వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చీరాల వాలంటీర్లు ఖండించారు కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామన్నారు ఇటువంటి వ్యాఖ్యలు మరలా మరలా చేస్తే సహించేది లేదని వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చీరాల గడియార స్తంభం సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు అనంతరం పవన్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతూ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు సుభాని పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు మాట్లాడడం జరిగింది వాలంటీర్స్ మా గురించి అలాగే ఆడపిల్లలు మగపిల్లలు అన్నదమ్ముళ్ళు అక్కజెల్లెళ్ళ కలిసి పనిచేసుకుంటున్నారు అట్లాంటి వారిని అలాంటి మాటలు మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారికి అట్లా ఎట్లా అనిపించింది ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే మా అందరికీ ఆడపిల్లలైన అక్కజెల్లెళ్ళని మా వాలంటీర్స్ అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా తప్పు మీరు మాట్లాడింది ఒక్కసారి కోవిడ్ టైంలో వాలంటీర్స్ అనేవాళ్ళే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఉండేదో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నియమింపబడిన వాలంటీర్లు అనేవాళ్ళే లేకపోతే మీ కుటుంబాలు మా కుటుంబాలు వేల మంది కుటుంబాలు ఎట్లా ఇదయ్యాయో కోవిడ్ టైంలో ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడవలసిందిగా మీకు మరీ కోరుతున్నాం లేదు కాదు నా మాట తీరు ఇలానే ఉంటుందంటే దాని తగ్గ ప్రతిఫలం మా వాలంటీర్స్ అందరి తరఫున మీరు అనుభవించి తీరుతారు తెల్లవారుజామున 5 గంటలకు కానీ 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ ఎప్పుడైనా సరే ప్రజలు మాకు కావాలి అన్న ఉద్దేశంతో మేము పెన్షన్లు అవన్నీ కష్టపడి మేము ఇస్తుంటే వాళ్ళ
క్షమాపణ చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. ఆయన అలా చేయడం మాకు నచ్చలేదు. మేము ఏం ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి మేము సేవ చేస్తున్నాము. మా మీద పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి ఏమైనా మాటలు మాట్లాడుతూ సిగ్గు చేయటం. వాలంటీర్లు స్టేట్ మొత్తంగా 2.5 లక్షల మంది ఉంటే ఒక ఆడవారి మీద నీచమైన మాటలు దారుణమైన మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇంకా గట్టిగా మేము స్ట్రైక్ చేస్తామని మాకు చెప్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా చీరాల రవి యూత్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ వినాయకనగర్లో పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడారు. ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవి యూత్ సభ్యులు శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, చిన్న, వేణు తదితరులు పాల్గొన్నారు. మన లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా ఆయన చెప్పుకున్న 4000 కిలోమీటర్లలో దిగ్విజయంగా 2000 కిలోమీటర్లలో పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ మన వేటపాలెం మండలంలోని రావూర్పేట గ్రామంలో పేదలకు అన్నదానము చేస్తున్నాము. మరి ఇంకొక 2000 కిలోమీటర్లు కూడా దిగ్విజయంగా సాగాలని ఒక ముఖ్య ఉద్దేశము. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకళం, యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక సిన్సియర్గా హానెస్ట్గా పాలిటిక్స్ చేయాలి. ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో, ఎవరికైతే పేదలు ఉంటారో వాళ్ళకి చెందాల్సిన పథకాలన్నీ వాళ్ళకి చేరాలి. అదే సందర్భంగా ఈ రీసెంట్గా జరిగిన మనకు మహానాడులో, తెలుగుదేశం మహానాడులో కొన్ని పథకాలని అనౌన్స్ చేశారు. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం దోసుకో పంచుకో అనే నినాదంతో ఎక్కడ చూసిన వనరులన్నీ దోచుకుంటూ పేదలకు చేరాల్సిన పథకాలన్నీ చేరనీయకుండా చేస్తుంది. దానికి బదులుగా మహిళలకు మహాశక్తి పథకము, అంటే ప్రతి నెల ప్రతి మహిళకి 1500 రూపాయలు, అదేవిధంగా తల్లికి వందనం. ఒక తల్లికి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి చదువుకోవడానికి 15000 రూపాయలు, మహిళలకి మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మెయిన్ ఉద్దేశము. భవిష్యత్తుకి గ్యారంటీ, అంటే భవిష్యత్తుకి గ్యారంటీగా ఇచ్చేదానిలో పూర్ పీపుల్ని, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో ఆ పీపుల్ని అబోవ్ పవర్టీ లైన్ అంటే రిచ్గా చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒక మంచి పథకాన్ని తీసుకురావడము. తర్వాత ఏమైతే మనం చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు ఎక్కువ మంది, ప్రతిసారి పర్సంటేజ్ ఆఫ్ నిరుద్యోగులు పెరుగుతూ పోతున్నారు. వాళ్ళకి ఉద్యోగం వచ్చే లోపల నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి ఒక 3000 రూపాయలు అందించడము, వాళ్ళకి జీవన భృతి కింద అందించడము, ఇవన్నీ ప్రతి ఒక్క పథకము పేదలకు చేరే ఉద్దేశంతో పథకాలను రూపొందించి మరి లోకేష్ గారి మరి ఇంకొక 2000 కిలోమీటర్లు దిగ్విజయంగా సాగాలని మేము కోరుకుంటూ ఈ అన్నదానాన్ని పేదలకి చేస్తున్నాము. అందరినీ మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో రాజకీయాల్లో, ఎవరైతే మంచి అందరికీ నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారో వాళ్ళకు ఓటేయాల్సిందని మేము కోరుకుంటూ తెలుగుదేశానికి ఓటేయమని కోరుకుంటాం. థ్యాంక్ యూ. చీరాల 23వ వార్డులో డ్రైనేజీ కాలువ నిర్మాణానికి కౌన్సిలర్ అప్పల అరుణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగనన్న పాలనలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ రోజు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. త్వరలో నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అప్పల శ్రీనివాసరెడ్డి, సచివాలయ శానిటరీ సూపర్వైజర్, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఎన్నో 40 ఏళ్ళ నుంచి వీళ్ళు చాలా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ సమస్యను తీర్చడానికి అన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వార్డు కౌన్సిలర్గా నేను ముందుకు రావడం అయింది. ప్రజల సమస్యను తీర్చడం జరిగింది. వైసీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని దగ్ధం చేసిన చీరాల గడియార స్తంభం సెంటర్ను జనసేన నాయకుడు గూడూరు శివరామ ప్రసాద్ నాయకత్వంలో జనసేన వీర మహిళలు ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ వర్ధిల్లాలని, వైసీపీ అరాచకత్వం నశించాలని నినాదాలు చేశారు. జనసేన కార్యక్రమం మధ్యలోకి చొరబడిన వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
ఈ కార్యక్రమంలో కారంపూడి పద్మ, సుస్మిత, వీరమ్మ, గోకుల్ కిరణ్ బాబు, తరణి గోపాలకృష్ణ, నాగరాజు, సాంబయ్య, సురేంద్ర పాల్గొన్నారు. తగలబెట్టారు అదే ప్లేస్ లో మరి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని తీసుకొచ్చి ఆ ప్లేస్ ని మేము పాలతోటి పసుపునీటితోటి శుద్ధి చేయడం జరిగింది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు, చాలా గౌరవంతో ఉన్నారు. ఆయన అన్న మాటల్ని వక్రీకరించి వాలంటీర్ని రెచ్చగొట్టి మరి వారి చేత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఉన్నది ఉన్నట్టు చేయటం, వాలంటీర్ని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆడే మాటలు ఆడియో చేసి చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లో సంఘ విప్లవ శక్తులు చేరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లు అందరూ అనలేదు. వాలంటీర్లలో ఖచ్చితంగా సంఘ విప్లవ శక్తులు పనిచేస్తున్నాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి డబ్బులు ఇస్తేనే చేసేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్ని మానభంగం చేసేవాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఉదాహరణతో ఒకటి నిరూపించడం జరిగింది. ఈ వాలంటీ సోదరులకు నమస్కారం పెట్టి చెప్తుంది ఏంటంటే వాలంటీ వాళ్ళని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల మండలం గౌనివారిపాలెంలో జగనన్న సురక్ష కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా చీరాలలో వాలంటీర్ల ఆధ్వర్యంలో పవన్ చిత్రపటం దగ్ధం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగడం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాలలో రవి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం. చీరాల 23వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన కౌన్సిలర్ అప్పల అరుణ. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని దగ్ధం చేసిన చీరాల గడియార స్తంభం సెంటర్ను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన జనసేన వీర మహిళలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.